క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ధ్యానం చేసుకుందాం. మనం ఈరోజు ధ్యానం చేసేటువంటి పాఠ్యాంశము దేవుని చిత్తము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 6:10 నీ రాజ్యమొచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమియందును నెరవేరునుగాక ఇలాగూ ప్రార్థన చేయమని శిష్యులకి చెప్పటము మనం చూడగలం. దేవుని చిత్తము భూమి మీద నెరవేరాలి. నెరవేర్చవలసింది ఎవరు ఏమిటి అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు నెరవేర్చవలసింది ఉంది. అలాగే ఆయన నమ్ముకున్నవారు ఈ భూమి మీద ఆయన చిత్తమును నెరవేర్చవలసి ఉంది. దేవుని చిత్తము నెరవేర్చటము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక మానవుడు దేవుని చిత్తము చొప్పున జీవించి దేవుని చిత్తమును నెరవేర్చవలసి ఉంది. ఎందుకనంటే దేవుని చిత్తము జరిగించువాడే నిత్య జీవం పొందుతాడని రాయబడింది. దేవుని చిత్తం జరిగించకపోతే అతను శిక్షించబడతాడని కూడా గ్రంథంలో చాలా తేటగా తెలియజేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తం ఏదో ఒక మానవుడు ఖచ్చితంగా తెలుసుకుని నెరవేర్చవలసి ఉంది. తెలుసుకోవటం ఒక ఎత్తు, దానిని నెరవేర్చడం మరొక ఎత్తు. అసలు తెలియకే ఉన్నామనుకోండి, దాన్ని నెరవేర్చలేం. నెరవేర్చని పక్షంలో పరలోకము చేరలేం, దేవుని శిక్షకు లోనవుతాం. అందుకని దేవుని చిత్తము ఒక మానవుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని మొదటగా మనం గ్రహించుదాం. దీనికి సంబంధించి దేవుని వాక్యము మనకిచ్చేటువంటి సలహాలు మొదట చూద్దాం. అపోస్తలైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులతో 12:1-2 చెప్పినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దేవుని చిత్తమేదో పరీక్షించాలి అనేటువంటి విషయము 12 తెలియజేశాడు. మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి, దేవుని చిత్తమేదో పరీక్షించండి అని పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులతో తెలియజేయటం అనేది జరిగింది. ఒక భక్తుడు దేవుని చిత్తమేదో తను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షిస్తే తెలుస్తుంది, పరీక్షించకుండా దేవుని చిత్తం తెలిసే అవకాశం లేదు. తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పరీక్షించాలి. ఇది మొదటి విషయం. రెండవదిగా ఇందులో మనం చూసినట్లయితే మొదటి భాగంలో యోహాను సువార్త 7:17 మనం చూసినట్లయితే ఎవడైనను దేవుని చిత్తం జరిగించాలనుకుంటే బోధ నాంతట నేను బోధిస్తున్నానా లేకపోతే దేవుని చిత్తాన్ని బోధిస్తున్నానా అనేది ఒకడు పరిశీలన చేయాలని రాయబడింది. దేవుని చిత్తం జరిగించాలంటే బోధను పరీక్షించాలి, లేఖనములను పరిశీలన చేయాలి, పరీక్షించాలి. ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదు అనేది పరీక్షించాలి. ఒక బోధను పరీక్షించాలి, ఆ బోధకుడు తనంతట తానే చెప్తున్నాడా, లేఖనంలో అలాగ ఉందా, దీని మీద దృష్టి పెట్టి శ్రద్ధ వహించి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పరిశీలన చేస్తే ఆయన చిత్తం ఏదో మనకి తెలియటానికి అవకాశం ఉంది. పరిశీలించిన పక్షంలో దేవుని చిత్తం ఏదో మనం జీవితంలో తెలుసుకోలేం. తెలుసుకోలేకపోతే ఆయన చిత్తం చేయలేం, చేయలేకపోతే దేవుని సన్నిధికి చేరలేం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం.
దేవుని చిత్తం ఏదో ఒకడు పరీక్షించాలి, పరిశోధించాలి అని చెప్పేసి యేసుప్రభువారు చెప్తున్నాడు. అలాగే అపొస్తలైనటువంటి పౌలు గారు కూడా చెప్పాడు. పౌలు గారు కొలసాలో ఉన్న క్రైస్తవులతో ఈ విషయాన్ని ఇంకా బలంగా చెప్తాడు. సంపూర్ణంగా గ్రహించాలి అని అంటాడు. దేవుని చిత్తమును సంపూర్ణంగా ఒక వ్యక్తి గ్రహించాలి. దేవుడు ఏదైనా ఒక పని మనకి చెప్పినప్పుడు మనం చేయగలిగిన పనిని ఆయన చెప్తాడు అని మనం నమ్మాలి. మన వల్ల కానిది, మనకి చేత కానిది దేవుడు ఆ భారము ఆ బరువు మన మీద ఎప్పుడూ పెట్టడు. మన శక్తి సామర్థ్యాలు మనకంటే దేవునికే ఎక్కువగా తెలుసు. కాబట్టి దేవుడు మనం చేయగలిగిన పని చెప్తాడని మనం నమ్మితే మనం ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించగలము. ఎప్పుడు అంటే పరిశీలన చేసినప్పుడు, పరిశోధించినప్పుడు సంపూర్ణంగా గ్రహించగలిగే అవకాశం మనకుంది. ఆయన చిత్తము సంపూర్ణంగా గ్రంథంలో రాయబడింది. క్రొత్త నిబంధన రూపంలో దేవుని చిత్తం సంపూర్ణంగా తెలియజేయబడింది. కాబట్టి మనం చదవటం ద్వారా, వినటం ద్వారా, శ్రద్ధ వహించటం ద్వారా దీనిని మనము, దేవుని మాటను మనం గౌరవించటం ద్వారా మనము కొద్దిగా శ్రమపడినట్లయితే, ప్రయాసపడినట్లయితే సాధించగలిగినటువంటి కార్యం ఇది. దేవుని చిత్తం ఏదో సంపూర్ణంగా గ్రహించటం. కాబట్టి ఆ ప్రయత్నం చేసేవాళ్ళు దీన్ని సాధిస్తారు. ఇది సాధించాల్సింది. ఇది ఖచ్చితంగా మనము దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనకి ఉంది అనేటువంటి విషయాన్ని మొదటగా మనం గుర్తించాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. దేవుని చిత్తానికి సంబంధించి అపోస్తలులు చెప్పినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం దేవుని వాక్యంలో చూద్దాం. రెండవదిగా, మొదటగా పరిశీలిస్తే సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని గ్రహించగలము అనేటువంటి విషయాన్ని చూసాము. రెండవది, ఆయన చిత్తం ఏంటో తెలియజేయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వాక్యంలోంచి మనము చూద్దాం. అపొస్తలైన పౌలు గారు తెస్సలోనికలు ఉన్నటువంటి క్రైస్తవులతో 4:3 అలాగే 4:5 వరకు మనం చదివినట్లయితే దేవుని చిత్తాన్ని గురించినటువంటి ఒక గొప్ప సత్యాన్ని పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడటం అనేది జరిగిందనమాట. చూసినట్లయితే 4:3 చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అని చెప్పేసి అని అన్నాడు. పరిశుద్ధులగుట, పరలోకమందున్న దేవుని చిత్తము మన పట్ల, అంటే జారత్వమునకు దూరంగా ఉండటము దేవుని చిత్తము అనేటువంటి గొప్ప సత్యాన్ని పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. అలాగే 5వచనంలో కూడా ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరుగియుండుటయే దేవుని చిత్తము అని చెప్పేసి తెలియజేశాడు. పరలోకమందున్న దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉన్నది అని అంటే, మనం పరిశుద్ధులగుట, అనగా జారత్వమునకు దూరంగా ఉండుట, పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును అంటే తన పాత్రను ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటం, దాని పట్ల అవగాహన కలిగి ఉండటమే దేవుని చిత్తం. అవగాహన కలిగి ఉంటే అమలు చేస్తాం, అవగాహన లేకపోతే అమలు చేసేది ఉండదు. దేవుని చిత్తం అలాగే ఉండిపోద్ది. దేవుని చిత్తం మనం జరిగించలేం. దేవుని చిత్తం జరిగించడం ద్వారా వచ్చే ప్రయోజనాన్ని పొందలేం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండటం ద్వారా ప్రమాదానికి గురవుతాం. అందుకనే మనము అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి, అది మీరు తెలుసుకుని ఉండాలని చెప్పేసి అపొస్తలైన పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. అలాగే తెస్సలోనికలకు రాసిన 5:16 మనం చదివితే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవునికి కృతజ్ఞత చెప్పటం దేవుని చిత్తము అని అంటున్నాడు. ఒక మానవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత నైతికంగా ఉంది.
చాలా కారణాలు ఉన్నాయి. నేను గతంలో చెప్పాను వాటన్నిటిని బట్టి విధిగా కృతజ్ఞతా భావము దేవుని పట్ల కలిగి ఉండాల్సినటువంటి నైతిక ధర్మం మానవుని కొందే మినహాయింపు ఎవరికీ లేదు. దీని నుంచి ఎవరూ మినహాయించబడరు. సీఎం గారైనా సరే పిఎం గారైనా సరే కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి మానవునికి ఉంది. కృతజ్ఞత కలిగి ఉండటము పరలోకమందు ఉన్నటువంటి దేవుని చిత్తము అని స్పష్టంగా అపొస్తలైనటువంటి పౌలు గారు ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండటము దేవుని చిత్తం. దేవుని పిల్లలు తమ ఘటమును ఎట్లా కాపాడుకుని వలనో ఎరిగి ఉండటమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమును మరియు దేవుని చిత్తానుసారంగా జీవించటము మనకు తెలియజేయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మేలు చేసి శ్రమ పొందుట దేవుని చిత్తం అని రాయబడింది. దేవుని చిత్తం అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడే కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది అని చెప్పేసి చాలా స్పష్టంగా విషయము తెలియజేయబడింది. కీడు చేస్తేను శ్రమ ఉన్నప్పుడు మేలు చేస్తేను శ్రమ ఉన్నప్పుడు ఏది ఎంచుకోవాలో ఒక భక్తుడు ఆలోచన చేస్తాడు. అంతంత మాత్రాన భక్తి కలిగి ఉన్న వాళ్ళైతే మేలు చేయటం ఎందుకు కీడు పొందటం ఎందుకు శ్రమ పొందటం ఎందుకు చేయకుండా ఉంటే పోలే అనేటువంటి ఆలోచన చేస్తారు. తగిన భక్తి ఉన్నవాళ్ళైతే సరిపడా భక్తి ఉన్నవాళ్ళైతే సరిపడిన విశ్వాసం ఉన్నవాళ్ళైతే వాళ్ళకి దేవుడిచ్చిన సందేశము మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది దీన్ని ఎంచుకుంటారు సరైన విశ్వాసం కలిగిన వాళ్ళు. విశ్వాసంలో మనం బలవంతులమైతే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది ఇది దేవుని చిత్తము అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయబడింది. మేలు చేసి శ్రమ పడుట దేవుని చిత్తం అని తెలియజేయబడింది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవక్తను గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల యొక్క నోరులు మూయించటం అంటే మన ప్రవర్తన ద్వారా మాటలతో కాదు. పైన 14వ వచనంలో తెలియజేయబడింది, రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలో వారికి లోబడి ఉండటం ద్వారా ప్రభు నిమిత్తము మనుషులు నియమించిన అంటే అధికారులు నియమించిన కట్టడలకు లోబడి ఉండటం ద్వారా మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. అధికారులకు లోబడి ఉండటం అలాగే మూర్ఖంగా మాట్లాడేవారి నోరులు మూయించటం యుక్తంగా ప్రవర్తించటము దేవుని చిత్తము అని చెప్పేసి తెలియజేయబడింది. ప్రస్తుతము ప్రపంచము లాక్డౌన్లో ఉంది. అధికారులు మన ప్రయోజనార్థమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి హృదయపూర్వకంగా ఒక క్రైస్తవుడు లోబడాలి. అది దేవుని చిత్తం. దేవుని వలననే అయినది తప్ప మరి ఏ అధికారము లేదు. రోమా 14వ అధ్యాయంలో తెలియజేస్తాడు ఉన్న అధికారాలన్నీ దేవుని వలన నియమించబడినవి. కాబట్టి అధికారులను ఎదిరించేటువంటి వ్యక్తి దేవుని నియమాన్ని ఎదురుస్తున్నాడు అని చెప్పేసి కూడా హెచ్చరిక చేయబడింది. కాబట్టి మనము అధికారులను గౌరవించాలి, నాయకులను గౌరవించాలి. ఈ యొక్క ప్రపంచం పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, యుక్తంగా ప్రవర్తించాలి. ఆ యుక్త ప్రవర్తన కలిగి ఉండటము పరలోక ముందు ఉన్నటువంటి దేవుని చిత్తము అని చెప్పేసి చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేయడం అనేది జరిగింది. అలాగే ఒక సిద్ధాంతపరమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే
ఆయన నీచిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. తండ్రి అయినటువంటి దేవునితో యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాటలను హెబ్రీల గ్రంథకర్త కోట్ చేశాడు. దేవునితో ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు? నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసుప్రభు వారు ఈ లోకానికి దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. దేవుని చిత్తం ఏమిటి ఇక్కడ ఈ సందర్భంలో ప్రాముఖ్యమైంది అని చెప్పేసి ఆలోచన చేస్తే, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేచున్నాడు. మొదటిది ఏమిటి, రెండవది ఏమిటి అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, మొదటిది పాత నిబంధన, రెండవది కృత నిబంధన. మొదటిది పాత నిబంధనను కొట్టివేసి రెండవదాన్ని కృత నిబంధనను క్రైస్తవుల కొరకు స్థిరపరచటము పరలోకమందున్న దేవుని చిత్తం. వ్యక్తిగత జీవితం విషయంలో అందరూ ఒప్పుకుంటారు, పరిశుద్ధత కలిగి ఉండటం దేవుని చిత్తము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తము, యుక్తంగా ప్రవర్తించడం దేవుని చిత్తం అని లేఖనాలు తెలియజేస్తున్నాయని చెప్తే, బాగా చెప్పారు బ్రదరు, బాగుంది ఇది నిజమే, అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. అంటే అనుసరించగలిగే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ప్రయత్నం చేస్తారు, ఓకే, అగ్రి అవుతారు. కానీ సిద్ధాంతపరమైన ఈ విషయానికి వచ్చేసరికి విభేదిస్తారు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సంగతి, ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన సంపూర్ణంగా కొట్టివేయబడిందని కృత నిబంధనలో ఎన్నో సందర్భాల్లో తెలియజేయబడింది. కొలసీలకు రాసిన పత్రికలో చెబుతాడు పౌలు గారు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతాడు పౌలు గారు, గలతీయులకు రాసిన పత్రికలో చెబుతాడు పౌలు గారు, హెబ్రీయుల గ్రంథకర్త చెప్పిన వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎందుకు కొట్టివేయబడిందో చాలా వివరణ ఉంది. అసలు ఆ నిబంధన ఎవరికి సంబంధించిందో ఉంది. ఇప్పుడు అది అమల్లో ఉందో లేదో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. దాని క్రింద ఉంటే ప్రయోజనమా ప్రమాదమా కూడా తెలియజేయబడింది. చాలా విషయాలు ఉన్నాయి. గతంలో సంపూర్ణంగా రెండు ఎపిసోడ్స్ నేను ఈ అంశం మీద మేము మాట్లాడాను. దీని గురించి పూర్తి వివరణ కావాలి అనేటువంటి ఆలోచన మీకుంటే, మీ ఆత్మరక్షణ విషయంలో మీకు బాధ్యత ఉంటే, మీకు ప్రేమ ఉంటే, నిర్లక్ష్యం ద్వారా ఉంటే అది ప్రమాదం. లక్ష్య పెడితే మీరు ముఖాముఖిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ధర్మశాస్త్రం సంపూర్ణంగా కొట్టివేయబడింది. అది పరలోకమందున్న దేవుని చిత్తమని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. అది యేసుప్రభు వారు నెరవేర్చాడు. ప్రియులారా, ఈ సంగతి మనకు తెలియకపోతే దేవుని చిత్తం చేయనులేము, దాని వలన కలిగే ప్రయోజనాన్ని మనం పొందలేము. చివరకు చూస్తాం దేవుని చిత్తము జరిగిస్తే ఏంటి ప్రయోజనం అనేది మనం చూసినప్పుడు, దీనిని దేవుని చిత్తం అని నమ్మకపోతే దాన్ని పోగొట్టుకుంటాం. అందుకొరకే మనము దేవుని చిత్తం ఏదో సంపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత జీవితంలో మనం ఎలా నడుచుకోవటమో, దేవుని చిత్తము మనకు తెలియాలి. అదే సమయంలో సిద్ధాంతపరంగా దేవుని చిత్తం ఏదో మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఈరోజు భక్తి కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి, వ్యక్తిగతంగా దేవుని చిత్తం ఏదో తెలుసుకుని అలాగూ జరిగించే ప్రయాసలోనూ ప్రయత్నంలోనూ ఉండి సిద్ధాంతపరమైన విషయాలని నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతోంది. దేవునికి రెండూ కావాలి. సిద్ధాంతపరమైన విషయాలకి మరి ఎక్కువగా ప్రాధాన్యత బైబిల్ ఇస్తుంది. కాబట్టి పౌలు గారితో ఒక సందర్భంలో, పౌలు గారు తిమోతితో ఒక సందర్భంలో తెలియజేస్తాడు, నిన్ను గూర్చియు అంటే వ్యక్తిగతంగా నీ బోధను గూర్చియు డాక్ట్రిన్ తెలియజేశాడు ఆయన. సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా దేవుని చిత్తం ఏదో తెలుసుకుని జరిగించాలి, సిద్ధాంతపరంగా దేవుని చిత్తం ఏదో తెలుసుకుని దాని ప్రకారము మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో మనకుంది. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆయన చిత్తాన్ని మనము మరి నిర్లక్ష్యం చేసి శిక్షకు లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే దేవుని చిత్తము చొప్పున
మనం జరిగించడం ద్వారా, దేవుని చిత్తమును మనం తెలుసుకోవడం ద్వారా, గ్రహించడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాలు చూసి మనము ఈ అంశాన్ని ముగించుకుందాం. మొదటగా యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు పాపుల మనమే ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును. దేవుని చిత్తము ఒకడు గ్రహించి ఆయన చిత్తం చొప్పున జరిగించినట్లయితే దేవుని వలన మనకు కలిగే ప్రయోజనము, లేకపోతే దీని ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏంటంటే, దేవుడు మన మనవి ఆలకిస్తాడు. మన మనవి ఆలకించాడంటే మనం అడిగిన వాటిని ఇస్తాడు. ఆయన మన మనవి వినటానికి మనం దేవుని చిత్తం గ్రహించి దేవుని చిత్తం చొప్పున జరిగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని దీని వలన మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఆయన చిత్తం చొప్పున జరిగించాలి, జరిగించాలంటే గ్రహించాలి. రెండో విషయము, పరలోకంలో మనకి ప్రవేశము దేవుని చిత్తం చొప్పున జరిగించుట వలన కలుగుతుంది. యేసుప్రభు వారు చెప్తాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని అన్నాడు. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయాలంటే ఆ చిత్తం ఏంటో మనకు తెలియాలి, తెలియాలంటే మనం పరిశోధించాలి, పరిశోధించి గ్రహించాలి. అప్పుడు ఆయన చిత్తం మనం చేయగలుగుతాం, అప్పుడు పరలోకం చేరగలుగుతాం. ఏ విషయం మనకి ఆయన చిత్తం అని తెలియపోయినా, ఉదాహరణకు వ్యక్తిగత జీవితం విషయంలో ఆయన చిత్తం ఏదో తెలియపోయినా చేయలేం. అలాగే సిద్ధాంతపరంగా నేను చెప్పాను, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, కొట్టివేశాడు యేసుప్రభు, అది ఆయన చిత్తము. రెండవ దాన్ని అంటే క్రొత్త నిబంధన స్థిరపరిచాడు, అది దేవుని చిత్తము. ఈ విషయాన్ని కూడా ఒకడు నమ్మకపోతే, గ్రహించకపోతే ఆయన చిత్తం చేయలేడు, పరలోకం అంతకన్నా చేరలేడు, ప్రజలను కూడా పరలోకంకి వెళ్లకుండా అడ్డుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి, పరలోకపు ప్రవేశం కొరకు దేవుని చిత్తం జరిగించాలి. తర్వాత నిత్య జీవం దొరుకుతుంది దేవుని చిత్తం మనం జరిగించడం ద్వారా. యోహాను సువార్త 6:40లో యేసుప్రభు వారు స్పష్టంగా తెలియజేసినటువంటి విషయము, ఆయన చిత్తం చొప్పున జరిగించినటువంటి వ్యక్తి నిత్య జీవం పొందుతాడు అనేటువంటి విషయం రాయబడింది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. కుమారునైన యేసుప్రభు వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుతారు. దేవుని చిత్తము వలన మనకి నిత్య జీవము దొరుకుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడింది. అలాగే మత్తయి సువార్త 12:49-50 వచనాలు మనం చూసినట్లయితే, యేసుప్రభు వారు చెప్పినటువంటి ఒక గొప్ప సత్యము అదేమిటంటే, కొందరు శిష్యులు యేసుప్రభు వారి యొక్క తల్లి, ఆయన సహోదరులు ఆయన చూడటానికి వచ్చినప్పుడు యేసుప్రభు వారికి తెలియజేశారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లి అని చెప్పాను. ఇదే వాక్యాన్ని మార్కు సువార్త 3:35 వచనంలో కూడా యేసుప్రభు వారు స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ప్రియులారా, గమనించినట్లయితే దేవుని చిత్తం చొప్పున మనం జరిగిస్తే మనము మన మనవి ఆయన దేవుడు ఉంటాడు, తర్వాత మనము పరలోకంలో ప్రవేశిస్తాము, నిత్య జీవం పొందుతాము, యేసుప్రభు వారితో సంబంధం మనకి ఏర్పడుతుంది. ఆయన చిత్తం తెలియకపోతే యేసుప్రభు వారితో మనకు సంబంధం ఏర్పడదు. కానీ మనం మా ప్రభువు మనం పిలుస్తూ ఉంటాం, మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన పట్ల ఆశ కలిగి ఉంటాం. సంబంధమే లేకుండా ఆయన మనల్ని చేర్చుకోలేడు. సంబంధం ఎలాగ ఏర్పడుతుంది అని అంటే, ఆయన చిత్తం చొప్పున జరిగించడం ద్వారా. కేవలము వారు శరీర సంబంధంగా తల్లి అయినంత మాత్రాన, శరీర సంబంధంగా ఒకవేళ ఆయన తర్వాత పుట్టినంత మాత్రాన, సహోదరులు అయినంత మాత్రాన,
వారు దేవుని చిత్తం తెలుసుకుని జరిగించకుండా పరలోకం చేరే ఛాన్స్ లేదని ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. పోతే ఈ అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ముగింపులో ప్రాముఖ్యంగా ఒక నువ్వు విశ్వాసవైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తేనే పరలోకం చేరుతావు అనే విషయాన్ని గమనించాలి. యోహాను గారు ఆయన రాసిన మొదటి పత్రిక 2:17 చెప్తాడు, లోకము దాని ఆశ గతించును, దేవుని చిత్తం జరిగించువాడే నిత్య జీవం పొందుతాడని స్పష్టంగా తెలియజేయబడింది. తర్వాత ఒకవేళ బోధకుడు అయితే దేవుని చిత్తం తెలుసుకుని కూడా ఆలాగు చేయకపోతే అనేకమైన దెబ్బలు కలుగును అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లూకా సువార్తలో 12:47 తెలియజేస్తాడు. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరియింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును చాలా స్పష్టంగా తెలియజేశాడు. తెలియక కొందరు ఆయన చిత్తం జరిగించలేకపోతున్నారు, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. బాధాకరమైన విషయం, తెలిసిందే సత్యం అనుకుని బావిలో కప్పల్లాగా అలాగే కాలం గడపడానికి ఇష్టపడతారు. దురదృష్టకరమైన పరిస్థితి. కొందరికి తెలుసు కానీ ప్రజలకు తెలియజేయరు, వాళ్ళు నడవరు, ప్రజల్ని అందులో నడిపించరు. అలాంటి దాసుల గురించి యేసుప్రభు వారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఎరిగియుండియు సిద్ధపడని వాడు, ప్రజలను సిద్ధపరచినటువంటి వాడు బోధకుడు గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరులారా, ఒకవేళ మీరు బోధకులైతే దేవుని చిత్తం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఖచ్చితంగా దాని చొప్పున జరిగించే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో అనేకమైన దెబ్బలు మనకి ఉన్నాయి అనేటువంటి విషయము లేఖనాలు చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాయి. విశ్వాసైతే లోకము దాని ఆశ గతించిపోతుంది, ఆయన చిత్తం జరిగిస్తేనే నిరంతరము జీవించేటువంటి అవకాశం ఉంది. ఇంత ప్రాముఖ్యమైన మరి దేవుని చిత్తం పట్ల మనం ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాం, ఎంతవరకు గ్రహించున్నాం, ఎంతవరకు గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాల మీద శ్రద్ధ చూపించి దేవుని చిత్తమును సంపూర్ణంగా గ్రహించి వ్యక్తిగత జీవితం విషయంలోనూ సిద్ధాంతపరమైన విషయాల్లోనూ దేవుని చిత్తంగా అనుకూలంగా ఉంటేనే మనకి దేవుని వలన మనం కలిగి ఉన్న విశ్వాసం ద్వారా ప్రయోజనము, పరమార్థం ఉంటుంది. లేకపోతే మన విశ్వాసం వ్యర్థమవుతుందని చెప్పి ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనములు. ప్రార్థన. జీవంగల తండ్రి, దేవా మన ఆయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ పాదశరణించేరి స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. శ్రోతల్ని తండ్రి మీరు తగిన రీతిగా దీవించండి. వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా ఆశీర్వదించండి. యోగ్యమైన మంచి మనసుతో సంగతులు గ్రహించి లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీ పిల్లల అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు. వారి ఆరోగ్య విషయాల్లోనూ ఆర్థికంగానూ ఆత్మీయంగానూ మీరు కృప చూపి వారి వారి కుటుంబాల్లో శాంతి, నెమ్మది, సమాధానం దయచేయండి. అలాగే ప్రపంచాన్ని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని భయంకరమైన కరోనా వైరస్ నుంచి కాపాడి విముక్తిని దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. దానితో పోరాడుతున్నటువంటి మరి డాక్టర్స్ కొరకు, నర్సుల కొరకు, అలాగే అధికారుల కొరకు, పోలీసు యంత్రాంగము, అలాగే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. వ్యాక్సిన్ నిమిత్తం తండ్రి కృషి చేస్తున్నటువంటి సైంటిస్టులకి మీ కృప తోడుగా ఉంచండి. భూమి మీద నాయన ఎప్పటి వల్లే మీ కృపను నాయన తోడుగా ఉంచి మీ కృపను జ్ఞాపకం చేసుకుని ప్రపంచాన్ని ఈ వైరస్ నుంచి విడిపించి కృప చూపవలసిందిగా వేడుకుంటూ, మరలా మీ చిత్తమును బట్టి మేము మీ సంగతులు నేర్చుకునే పర్యంతం మీ కాపుదల దయచేయమని యేసుప్రభువారి శ్రేష్టమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నామ్మ పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.